ఏదైతుందో ఇవాళ మేడిగడ్డ అన్నారం సుందీల ప్రాజెక్టులను ఏదైతుందో బట్ ఏ విధంగా వినియోగం తేవాలనేటువంటి ఒక పరిశీలన చేయడంతో పాటుగా రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు ఏ విధంగా ఇల్లం పెళ్లికెళ్ళే నీటిని పైకి సమకూర్చాలి. ఇప్పుడు ఏదైతుందో దేర్ ఈ స్కోప్. ఇవాళ మేడిగడ్డకి వెళ్ళి నీరు వచ్చినా అన్నారం కలిసి నీరు వచ్చినా సుందీరకెళ్ళి నీరు వచ్చినా ఎక్కడికి వస్తే ఇల్లం పెళ్లికి వస్తాయి. ఇల్లం పెళ్లికి వెళ్ళి ఎగువకు రావాలి. మీకు మీడిమానరే కానీ ఎల్లండే కానీ మల్లన ఎక్కడికి వచ్చినా కానీ ఇల్లం పెళ్ళికి రావాలి. ఇప్పుడు ఇల్లం పెళ్ళి ఏదైతుందో దాదాపు ఇవాళ 15-16 టీఎంసీ నీరు చేరుకుంది అధ్యక్ష. ఈయన అనేది 2-3 డేసే మనకు రిక్వైర్డ్ వాటర్ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఏదైతుందో ఇల్లంపల్లి నుండి నీటిని ఎగువకు తరలించి ఏ విధంగా పంటలు కాపాడాలనే ప్రయత్నం చేస్తుంటే మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వరకు పిల్ల మీరు ఏదైతుందో అంటే వాస్తవంగా రాష్ట్రం ఏర్పడిన తదుపరి రాష్ట్రం ఏర్పడిన నాడు 75,000 కోట్ల అప్పులుండే అధ్యక్ష. వీళ్ళ 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో వీళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు 1956లో ఏర్పడింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 75,000 కోట్ల అధ్యక్ష. అంటే ప్రతి సంవత్సరం అవునండి యావరేజ్ 1200-1300 కోట్ల అయింది అధ్యక్ష. 1200-1300 కోట్ల అధ్యక్ష, వందలు నాట్ థౌజండ్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మీరు 10 సంవత్సరాలు చేసిన అప్పెంత అధ్యక్ష? 7.6 ఇప్పుడు ఉందంటే 7 లక్షల కోట్లు మీరు అదనంగా చేసారు. 7 లక్షల కోట్లు అదనంగా చేసారు. అంటే ప్రతి సంవత్సరం ఆన్లైన్ యావరేజ్ 6.7 అయినా కానీ సంవత్సరానికి 60,000 కోట్లు అదన పప్పు చేసారు. సంవత్సరానికి 60,000 కోట్లు అదన పప్పు చేసింది అధ్యక్ష. ప్రతి నెల 5,000 కోట్లు అప్పు చేసింది అధ్యక్ష. ఈ అప్పులకు బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఈ అప్పులో బాధ్యత ఈ కాళేశ్వరం ప్రాజెక్టే దాదాపు 120,000 కోట్ల చెల్లింపులు మీరు చేసిన అధ్యక్ష. ఇప్పటికీ 120,000 కోట్లు చెల్లింపులు చేసిన అధ్యక్ష అంటున్నారు. ఇందులో ప్రధాన ఈ అప్పుకు ఈ మీ కాళేశ్వరం, తదుపరి మిషన్ భగీరథ. మిషన్ భగీరథ 40,000 కోట్లు పెట్టింది అధ్యక్ష. 40,000 కోట్లు ఇవాళ సెంట్రల్ స్కీమ్ అని చెప్పని మీకు తెలియదు కదా అధ్యక్ష. గతంలో మీ దృష్టి తీసుకురావడం జరిగింది. ఏ వాటర్ అనేది త్రాగటానికి నీరు మనకు వినియోగంకి రావాలంటే క్లోరినేషన్ ప్రధానం అధ్యక్ష. క్లోరినేషన్ ఇలా క్లోరినేషన్ ప్రభావం ఏదైతుందో మిషన్ భగీరథ వాటర్ ఫ్లో ఒక 30 కిలోమీటర్లు ప్రవహిస్తే అది జీరో అవుతుంది. వాటర్ ఫ్లో పైప్ ద్వారా ఒక 30 కిలోమీటర్లు ప్రవహిస్తే క్లోరినేషన్ ప్రభావం జీరో అవుతుంది. మీరు సెంట్రలైజ్డ్ స్కీమ్ ఏదైతుందో క్లోరినేషన్ చేయబడ్డ తదుపరి 30 కిలోమీటర్లు నీరు ప్రవహిస్తే త్రాగటానికి అది జీరో అవుతుంది. అంటే ఆ నీరు ఏదైతుందో త్రాగునంటికి అది వినియోగానికి పనికిరాదు. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఇది నేను చెప్పేది కాదు, ఇది సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. మీరు కూడా పరిశీలించండి. మరి ఇప్పుడు ఒక రాజకీయ ఒక ఆలోచన వస్తుంది అధ్యక్ష, నేను కాదని. కానీ అధికారులు దాన్ని ఏ విధంగా సర్టిఫై చేస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏ గ్రామాన్ని నీరు సమకూర్చినాక అనేది ఉందో అది త్రాగడానికి క్లోరిఫైడ్ వాటర్ కాదు అధ్యక్ష. క్లోరిఫైడ్ వాటర్ కాదు. వాళ్ళు ఏం చెప్తారు, మీరు మళ్ళీ ఆ పౌడర్ కలిపి ఆ ట్యాంక్ ఎత్తి అందులో పోయాలన్నట. మరి ఆ ట్యాంక్ కలిపి పైన ఎత్తిపోసేదానికి మీ ఇంత పెద్ద స్కీమ్ ఎందుకు పెట్టాడు అధ్యక్ష? వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఎక్కడైతే మీ మిషన్ భగీరథ వినియోగం ఏమేమి ఇంటింటి నీరు సమకూర్త దొరుకుతుందని చెప్పి పరిశీలిస్తే నాట్ ఈవెన్ 50% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఆర్ గెట్టింగ్ వాటర్. నాట్ ఈవెన్ 50% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఆర్ నాట్ గెట్టింగ్ వాటర్ అధ్యక్ష. ఇది మిషన్ భగీరథ. ఇంకోటి యాదాద్రి, ఇవాళ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మీరు గౌరవ పార్లమెంట్ సభ్యులు అప్పుడు అన్నాడు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో మనకు విద్యుత్తు కొరత ఉంటుందనే భావనతో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ద్వారా మనం 4,000 మెగావాట్ల విద్యుత్తు జనరేట్ చేసి సమకూర్చే విధంగా ఒప్పందం అదే స్టేట్ ఆర్గనైజేషన్లో యాక్ట్లో పేర్కొంటే దానికి కావలసినటువంటి స్థలాన్ని మీరు సమకూర్చకుండా వెంటనే మీరు యాదాద్రిని తలబెట్టి అదొక 40,000 కోట్ల అధ్యక్ష.
ఉద్యమ సమయంలో మీరేం పేర్కొన్నారు దీక్ష? మీరు పవర్ జనరేషన్ పిట్ హెడ్లో ఉండాలి, పిట్ హెడ్లో ఉండాలని చెప్పి పేర్కొన్నారు. పిట్ హెడ్ అంటే ఎక్కడ బొగ్గు ఉత్పాదన ఉంటుందో అక్కడ మీరు పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలి. బొగ్గు ఉత్పాదన ఎక్కడ ఉంది? కొత్తగూడెంలో ఉంది బొగ్గు ఉత్పాదన, రామగుండ ఉంది బొగ్గు ఉత్పాదన, భూపాల్పల్లి ఉంది బొగ్గు ఉత్పాదన. మీరు అక్కడ పవర్ జనరేషన్ యూనిట్ పెట్టకుండా యాదాద్రిలు పెట్టిండ్రు సార్. ఆల్రెడీ యాదాద్రిలు పెట్టడానికి చైర్మన్ గారికి వారు అభ్యర్థులు చెప్తారు కావచ్చు, అంటే ఇన్ ప్రిన్సిపల్ దానికి కాదు, భారం పడుతుందని చెప్తుంది, నేను భారం పడుతుందని చెప్తున్నాను. బొగ్గు రవాణా భారం పడుతుంది, బొగ్గు రవాణా భారం పడుతుందని చెప్పంటున్నాను. ఇప్పుడు కొత్తగూడెంకి వెళ్ళి మీరు బొగ్గు రవాణా చేయాలి ఇంత ఇంత దూరం చెప్పంటున్నాను. జీవన్రెడ్డి గారు కడప జిల్లాలో మున్నూరు దగ్గర పెట్టారు గతంలో, అక్కడ బొగ్గు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ కూడా పెట్టారు. కాబట్టి అది కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యంగా పవర్ జనరేషన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం ఒకటి. ఆనాడు నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిని, అది ఫౌండేషన్ ఇచ్చినాడు. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా కాంగ్రెస్, మేము ఇద్దరం కూడా ఆహ్వానించినాము. ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, అక్కడ కూడా బందరు పోర్టు దగ్గర ఉంటుంది, ఇంపోర్టెడ్ పోర్టు కోళ్ళు వస్తుంది అనేటువంటి ఆలోచన. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతోనే అది మేము అని మీరు భావిస్తుండొచ్చు. కానీ ఆ భారం ఏది ఇచ్చిందో తెలంగాణ ప్రజల మీద పడుతుంది అధ్యక్ష, ఆ భారం తెలంగాణ ప్రజల మీద పడుతుంది. అంటే మీరు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తప్పునే ప్లీజ్ కాదు అధ్యక్ష, అధ్యక్ష మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఏ పొరపాటు అయితే చేయడం జరిగిందో ఆనాడు మనం ఏమైనా చెప్పినాం అధ్యక్ష. ఎక్కడ బొగ్గులు అయిపోతుందో మీరు అక్కడ పవర్ జనరేట్ చేయకుండా పోయి మీరు కడపలో చేసి పెట్టిందని మనమే మాట్లాడినాం. మనమే మీరు మాట్లాడి మేము మాట అందరం మాట్లాడినాం. ఇప్పుడు మనం ఏం చేసినాం? మళ్ళీ కదే చేస్తున్నాం కదా. మీరు బొగ్గు లభిస్తున్న కాడ పెట్టి దానికంటే మేము చెప్పేది ఏంటి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం వెళ్ళి మనం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కావాల్సినటువంటి ఒక ఒప్పందం ఉంది. ఇవాళ ఏదైతే ఉందో అది 800x1 వల్ల కమిషన్ అయింది అధ్యక్ష, ఇంకొక 800 కాబోతుంది, అంటే 2400 మెగావాట్ మనం పొందబోతున్నాం. స్టిల్ వీఆర్ ఎట్టుగడి 1600. మీరు ఆనాడు స్థలాన్ని సమకూర్చలేక మనం ఉచితంగా మన విద్యుత్ పొందే అవకాశం ఉండగా రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల అదనపు భారం అంటుంది అధ్యక్ష. నేను మీరు సోలార్ పవన్ ఎనర్జీ, సోలార్ ఎంతకు వస్తుంది అధ్యక్ష? మీ 3 రూపాయలు 4 రూపాయలు 3 రూపాయలు చిల్లర వస్తుంది సోలార్ పవర్. హౌ మచ్ దిస్ ఈజ్ కాస్టింగ్? ఈజ్ అబౌట్ 6 రూపీస్, ఈజ్ అబౌట్ 6 రూపీస్. మీ రెట్టింపు వ్యయంతో ఏది ఇస్తుందో మన పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అప్రూవులోకి నెట్టి ఇదే మీరు సాధించిన ప్రగతి, ఇదే మీరు సాధించిన ప్రగతి. మీ కాలుష్యం కనబడుతుంది, భగీరథ కనబడుతుంది, యాదాద్రి కనబడుతుంది. ఇన్ని వైఫల్యాలు మూట కట్టుకొని ప్రజలు తీర్పించి తదుపరి కూడా ఏది ఇస్తుందో మళ్ళీ మీరు మమ్మలను ఆత్మస్థుతి పరనిదంటే ఎట్లనే ఉన్నదొట్టు మాట్లాడితే కూడా తప్పేనా? అసలు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు ఏది ఇస్తుందో, రైతాంగానికి ఉచిత విద్యుత్ సమకూర్చాలని చెప్పి ఆలోచించింది ఎవరు అధ్యక్ష? దేశంలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది ఇస్తుందో అన్నట్టు యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొని మీరు 2004లో అధికారం రావడంతో ఏది ఇస్తుందో రైతాంగానికి ఎక్కడైతే సాగునీరు ప్రాజెక్టు ద్వారా సమకూర్చడం జరుగుతుందో, వీళ్ళ బావుల ద్వారా బోర్వేల ద్వారా నీరు పొందే వారికి విద్యుత్ భారం కాకూడదనే భావనతోని మేము ఉచిత విద్యుత్ కల్పింపజేస్తాం ఎన్నికల ప్రణాళికలో పేర్కొని మేము 9 గంటలు ఇచ్చి 9 గంటలు అని చెప్పి అంటున్నా. ఇవాళ మీరు 24 గంటలు అంటుండొచ్చు కాక, ఒక మోటార్ కింద ఏదైతే ఉందో 9 గంటల విద్యుత్ లభ్యత లభించిన తర్వాత దయచేసి చెప్పండి అధ్యక్ష, యాజ్ ఇఫ్ అప్పుడు మేము వ్యవసాయానికి కరెంటు వేయలేదు, వ్యవసాయం సాగునీరు ఇవ్వలేదు. తెలంగాణ వచ్చినాక మీరు అదనంగా 1 ఎకరా నీరు బారించినారే. ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మాణం చేసిన అధ్యక్ష? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇవాళటి కూడా కరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ కానీ మీ నల్గొండ సూర్యపేట దాకా వచ్చిన నీళ్ళు కూడా ఏది ఇస్తుందో ఎస్ఆర్పి వాటర్ అని చెప్పంటు నేను. వరద నీరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానివ్వండి, మిడిమాడర్ కానివ్వండి, ఎల్ఎండి కానివ్వండి, ఎల్లంపల్లి కానివ్వండి, ఇవన్నీ ఎవరు నిర్మాణం చేసిన అధ్యక్ష? ఇవాళ ఈ ఫలితాలు ఎక్కడికి వెళ్ళి పొందుతున్నాం అధ్యక్ష? అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి ఒక ప్రాజెక్టుల ద్వారా ఇవాళకి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు పొందుతున్నాం, రైతాంగం ఫలిత పొందుతుందని చెప్పంటే ఆనాడు కాంగ్రెస్తో నిర్మాణం చేసే ఒక ప్రాజెక్ట్ అని చెప్పంటున్నాను. ఇవాళ మీ నల్గొండ జిల్లా అధ్యక్ష నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎవరు నిర్మాణం చేసింది అధ్యక్ష? ఎప్పుడు నిర్మాణం చేసింది అధ్యక్ష?
పిల్లలకి నల్గొండ కానీ ఖమ్మం కానీ, ఇవాళ ఏదైతే నాగార్జునసాగర్ కానీ, ఇలా హైడల్ పవర్ జనరేషన్ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, ఎస్ఎల్బిసి కానివ్వండి, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు నిర్మాణం చేసిన అధ్యక్ష? హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ, మీరు గోదావరి నుండి కానీ కృష్ణా నుండి కానీ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇప్పటికెళ్ళి వచ్చింది అధ్యక్ష? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే కార్యం కాదు అధ్యక్ష? వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా మామూలు ఆత్మస్థుతి అంటే ఎట్లా అధ్యక్ష? మీరు చేసిన మీ అన్ని చక్కగా చెప్పుకుంటే అసలు మీరు రాకనిపోతారు అని చెప్పంటున్నా, మీ నాన్నడే రాకపోదురు. ఇవాళకి ఏదైతే మీ వైఫల్యాలు మూట కట్టుకోవడంతో ఏదైతుందో ఇలా ప్రజలు గమనించి మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి ఏదైతుందో మీ అధికారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ 6-7 మాసాలు అయింది అధ్యక్ష. మీరు 5 సంవత్సరాలలో చేయలేని కార్యక్రమం ఇవాళ ఏదైతుందో 6 మాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది అధ్యక్ష. మీరు 5 సంవత్సరాలు చేయలేని కార్యక్రమం చెప్పంటున్నా. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష. యూ టుక్ 5 ఇయర్స్, ఒక సంవత్సరం 25,000 అన్నారు, ఇంకో సంవత్సరం 50 అన్నారు, ఇంకో సంవత్సరం 75 అన్నారు, ఇంకో సంవత్సరం 1,00,000 అన్నారు. మీరు 4వ సంవత్సరం వచ్చే వరకు ఏదైతే 1,00,000 రూపాయలు రుణమాఫీ పొందేటోడికి ఏదైతే ఉందో వాడు వడ్డీ భారం ఎంత అయితే అధ్యక్ష? అంటే చివరి నిజంగానే మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన కానీ ఆ రైతుకు లభించేది వడ్డీ మాఫీ తప్ప రుణమాఫీ అని చెప్పండి అధ్యక్ష. మీరు 2014-18 మధ్యకాలంలో ఈ విడుదల వారిగా అమలు చేయడంతో చివరికి వచ్చేటువంటి ఒక రుణమాఫీ లబ్ధిదారుడు ఏదైతే ఉందో వడ్డీ మాఫీ పొందిండు, వడ్డీ మాఫీ పొందిండు అని చెప్పంటాడు. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వం అట్లా కాదు, వీళ్ళు 7 డిసెంబర్ ప్రభుత్వం ఏర్పడదు అధ్యక్ష. మీరు 9 డిసెంబర్ చేస్తామన్నారు, అరే ఎట్లా సార్ 7 డిసెంబర్ ప్రభుత్వం ఏర్పడి 9 డిసెంబర్ చేస్తామని చెప్పండి ఎట్లా అధ్యక్ష? 9 డిసెంబర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిశీలిస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో ఇప్పటి కమిట్మెంట్ ఉంది ఈ గవర్నమెంట్కు, ఈ గవర్నమెంట్ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఏకమొత్తం 18th జూలై 1,00,000 రూపాయల వరకు ఏదైతే ఉందో మొత్తం రైతాంగానికి 1,00,000 రూపాయల వరకు ఎంతమంది ఉంటే అంతమందికి మాఫీ చేయబడే విధంగా కార్యక్రమాలు అమలు చేయదలిపింది అధ్యక్ష. ఎక్కడైనా మిస్సింగ్ ఫార్మర్ ఉంటే, ఎక్కడైనా మిస్సింగ్ ఫార్మర్ ఉంటే యూ గో టు ఆధార్, ఎస్ ఇవ్వండి ఇవ్వండి, మీరు ప్రభుత్వాన్ని నివేదించండి, మీరు మీ గౌరవ జిల్లాకు నివేదించండి. ఇవాళ ఏదైతే ఉందో గౌరవ జిల్లాకు నివేదించండి. మీరు ఆధార్ కార్డుతో అధ్యక్ష, మీరు ఆధార్ కార్డుతో పరిశీలింప చేసుకొని నిజంగా ఎవరికి రుణమాఫీ లబ్ధి పొందలేకుండా కారణం తెలుసుకోండి. కొన్ని సందర్భాలు ఏమైతుందో అధ్యక్ష, అంటే వడ్డీ సమకూరి 1,00,000 దాటిపోయింది. వాళ్ళు ఏమైతుంది, రేపు 1,00,000 నుంచి 1,50,000 వచ్చే వరకు లబ్ధి పొందుతారు. వడ్డీ సమకూరే వరకు 1,00,000 అప్పున్నోడు 1,00,000 దాటిపోతాడు కదా, ఆటోమేటిక్గా టార్గెట్ ఏదైతే ఉందో 1,00,000 నుండి 1,50,000 వచ్చేస్తాడు. ఇవాళ ఏదైతే ఉందో రుణమాఫీ ఏదైతే ఉందో ఏకమొత్తంగా 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసేటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ తెలంగాణ కాదు అధ్యక్ష, దేశంలో అంటున్న అధ్యక్ష, దయచేసి దేశంలో అంటూ నేను మా మిత్రులు భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నారు. మీరు ఎన్ని నెలలు రైతాంగాన్ని ఆదుకోవటానికి వరకు రుణమాఫీ చేయాలని ఆలోచన చేసినారా అధ్యక్ష? రుణమాఫీ చేయాలని ఆలోచన ఆరంభం చేసింది అన్నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఐ చైర్పర్సన్ ఏదైతుందో 1,00,000 రూపాయల వరకు ఏకమొత్తం రుణమాఫీ చేయాలని చెప్పి ఆలోచించింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్ ఇవాళ 2,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పని ఏకమొత్తంగా మాఫీ చేసిన ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తుంది అధ్యక్ష అని చెప్పండి. దయచేసి మీరు వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అని చెప్పంటున్నాను. రైతు బంధు రైతు భరోసా, ఆల్ రైట్, రైతు భరోసా మీరు 10,000 ఇస్తే మేము 15,000 ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సంకల్పిస్తుంది అధ్యక్ష. కానీ ఒకటి ఏంటంటే ఆ సమకూర్చారిక పెట్టుబడి సద్వినియోగం కావాలి, ఇట్ మస్ట్ బి యూటిలైజ్ ప్రాపర్లీ టు ప్రాపర్ ఫార్మర్. మీరు 2018 జారీ చేసిన జీవో మీ దృష్టి మీ చైర్మన్ గారి దృష్టి పంపిస్తా అధ్యక్ష. అసలు యాక్చువల్ 2018 జీవో జీఓఆర్టీ నెంబర్ 231 డేటెడ్ 4/4/2018 అధ్యక్ష. అప్పుడు ఎన్నికల ముందు ఏదైతే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది, పంటకు 4,000 రూపాయలు ఏదైతుందో పెట్టుబడి సమకూర్చబడే విధంగా రైతు బంధు కింద ఈ ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. బేసిక్గా ఈ ఉత్తర్వులలో జీవోలను ఏం పేర్కొనంటే అధ్యక్ష,
ది అమౌంట్ ఆఫ్ గ్రాంట్ అండర్ ది రైతు బంధు స్కీమ్ ఇస్ ₹4,000 పర్ ఎకర్ పర్ క్రాప్ సీజన్. దిస్ ఇంప్లైస్ దట్ ఇఫ్ ది ఫార్మర్ కల్టివేట్స్ ది ల్యాండ్ డ్యూరింగ్ రబ్బీ ఆల్సో ఈజ్ ఎలిజిబుల్ టు రిసీవ్ అనదర్ గ్రాంట్ ఆఫ్ ₹4,000. దిస్ ఇంప్లైస్ దట్ ఇఫ్ ది ఫార్మర్ కల్టివేట్స్ దయచేసి గమనించాల్సిన అంశం ఇక్కడ, దట్ ఇఫ్ ది ఫార్మర్ కల్టివేట్స్, రైతు సాగు చేస్తే, మీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే రైతు సాగు చేస్తే అని చెప్పాను, ఉంటుంది మీరెవరికి ఇచ్చిన అధ్యక్ష? రైతు సాగు చేసినా చేయకున్నా గుట్టలకు పుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లేఅవుట్లకు అవుటర్ రింగ్ రోడ్కు కల్టివేట్ చేయబడ్డా చేయబడకున్నా ఇదంతా ప్రజాసొమ్ము ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం వీటిని మీరు పక్కదారి పట్టించడం కాదా? దీనికి ఎవరు బాధ్యులు అధ్యక్ష? వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా కేవలం సాగు చేయబడేటువంటి యొక్క భూములకు మాత్రమే పెట్టుబడి సమకూర్తాలని చెప్పని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ ఉత్తర్వులు పక్కన పెట్టి సాగుకు సంబంధం లేకుండా కేవలం ల్యాండ్ హోల్డింగ్ పట్టేదారనేటువంటి ఒక నెపంతో ఏదైతుందో వాళ్ళకి రైతు బంధు సమకూర్చడంతో తెలంగాణ ప్రజల సొమ్ము ఎంత పక్కదారి పెట్టింది, మీరు ఎవరెవరు కట్టబెట్టిండ్రు, ఎంత దుర్వినియోగమైంది, దీనికి ఎవరు బాధ్యులు, ఈ డబ్బంతా ఎవరి దగ్గర వసూలు చేయాలి? నేను గౌరవ చైర్మన్ గారిని అధ్యక్ష ప్లీజ్ ఎగ్జామిన్ ది ఈ అంశాన్ని దయచేసి మీరు ప్రత్యేకంగా పరిశీలించాలి అధ్యక్ష. ఏ ప్రభుత్వమే కానీ జారీ చేసి ఉత్తర్వులు ఏదైతుందో అధికారులు ఆ ఉత్తర్వులు అమల్లో ఏదైతుందో బాధ్యతాయుతంగా వాటిని అమలు చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా మీరు ఏదైతుందో మీ స్వయం నిర్ణయాలతోని వీళ్ళ ప్రభుత్వ ఖజానాపై భారం పడే విధంగా మీరు అమలు చేసినట్టే దాని బాధ్యులు ఆ సంబంధిత అధికారులతో అధ్యక్షులు అని చెప్పండి. నేను దయచేసి ఈ ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతే ఉందో కేవలం సాగు చేయబడే భూములకు మాత్రమే మీకు రైతు బంధు సమకూర్చాలని చెప్పి స్పష్టంగా పేర్కొనబడప్పటికీ కూడా దానికి భిన్నంగా మీరు రైతు సాగును పరిగణలు తీసుకోకుండా సాగు చేయలేని భూములు సాగు చేయబడని భూములకు కూడా మీరు పెట్టుబడి సమకూర్చేందుకు ఏదైతే ఉందో మరి సంబంధిత అధికారులపై మనం ఏమేమి చర్యలు తీసుకోబడతామో నేను దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతుందో నేను ప్రత్యేకంగా దీన్ని పరిశీలించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. దయచేసి ఇది గౌరవ చైర్మన్ గారికి మీ ద్వారా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇది మీరు మామూలు రైతు భరోసా మరి ప్రభుత్వం ఏదైతుందో వాస్తవంగా పెట్టుబడి ఏదైతే సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తుందో అది సద్వినియోగం కావాలి. దాన్ని పరిశీలించడానికి కొరకు ఏదైతుందో వీళ్ళ క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళు ఊరూరా జిల్లా తిరుగుకుంటా వాళ్ళు రైతు అభిప్రాయం సేకరిస్తుంటే రైతుకి ఏదైతుందో పెట్టుబడి ఇబ్బంది కాకూడదనే భావనతోని వాస్తవంగా ఇవాళ నిధులు సమకూర్పు ఒక విధంగా ప్రభుత్వానికి భారమవుతున్నది. వీళ్ళ 26,000 కోట్ల 31,000 కోట్ల అని కాదు, 2 లక్షల రూపాయల వరకు అప్పు మాఫీ రుణమాఫీ అనేది ఏదైతుందో మామూలు విషయం కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడానికి వరకు ఎంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో దయచేసి మీకు తెలియదు కాదు. అయినా కానీ రైతును ఆదుకోవాలి, రైతుకు అండగా నిలబడాలనే ఒక భావన తపలతో ఏదైతుందో రైతుకు పెట్టుబడి ఇబ్బంది కాకూడదు అనే ఒక భావన తపలతో ఏదైతుందో వీళ్ళు రుణమాఫీ చేస్తుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. దయచేసి మీరు వాస్తవాలను పరిగణలోకి తీసుకోండి అధ్యక్ష అని చెప్పంటున్నా. ఆ విధంగా కాకుండా మీరు ఈ ఆత్మశుద్ధి పక్కన పెట్టండి. మీరు ఎంత చేయాలో అంత ఆత్మశుద్ధి చేసుకున్నారు, పరనింద కూడా చేస్తే ఎట్లా అధ్యక్ష? మేము ఉన్నా చెప్తున్నాం ఇవాళ ఏదైతే అధ్యక్ష, మీరు ఎన్నడైనా ఈ పంటల బీమా గురించి ఆలోచన చేసినారు అధ్యక్ష? వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో ఎప్పుడైనా రైతు పంట నష్టపోతే పేస్తి చీడపురుతో పంట నష్టపోతే గత దశాబ్ద కాలంలో ఎన్నడైనా రైతును ఆదుకునే ప్రయత్నం చేసిన అధ్యక్ష? ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ చీడపురుతోనే కానీ పంట నష్టపోతే అటువంటి రైతును ఆదుకోవటానికి కొరకు ఇవాళ ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయ తలపెట్టిన అందులో ఏముంది అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అమలు చేయ తలపెట్టినట్టు ఒక ఫసల్ బీమా యోజనలో 25% కేంద్ర ప్రభుత్వం ప్రీమియం భరిస్తే
25% రాష్ట్రప్రభుత్వం భరించాలి, 50% రైతు భరించాలి. ఆ 50% రైతుపై భారం కాకూడదు అనే ఒక భావనతోని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ రైతు భరించే 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ కేంద్ర ప్రభుత్వం భరించే ప్రీమియం 25% అయితే 75% ఏదైతే ఉందో రైతు పక్షాన 50% రాష్ట్ర ప్రభుత్వం 25% 75% ప్రభుత్వం భరిస్తూ వీళ్ళ పంటల బీమా పథకం అమలు చేయ తలపెడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పట అధ్యక్ష వినడం మీరు ఆలోచన చేసినారు ఇటువంటి కార్యక్రమం పండు వరి ధాన్యానికి ఏదైతే 500 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం సంకల్పిస్తుంది. నాకు ఇప్పటికి గుర్తుంది అధ్యక్ష, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుబ్బాక ఎన్నికల సందర్భంగా దుబ్బాకకు పోకుండా పక్కన జనగామ సంబంధించిన నియోజకవర్గం ఎక్కడో పోయి కొడగల్ల పోయి ఆనాడు ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి గారు దొడ్డు ఊర్లు మనం తినడానికి ఉపయోగం ఉండటం లేదు, మేము పౌర సరఫరా శాఖ ద్వారా పంపిణీ చేసిన ఒక బియ్యం అవి నాణ్యంగా లేకపోవడంతో వినియోగదారుడు వినియోగించుకుంటే లేడు, మన సన్న రకాలు సాగు చేస్తే అవి ఇటు రైతుకు ప్రోత్సాహం ప్రభుత్వం కల్పించాలి అటు వినియోగదారుకు ఉపయోగపడుతుందని చెప్పని ఇదే కేసీఆర్ గారు చెప్పింది అధ్యక్ష. ఐ రిమెంబర్ వెల్ అక్టోబర్ 30, 2020 అని ఇంకో మాట కూడా వారు అన్నారు, మీరు సన్నరకాలు పెడితే ఓ 100 మేము ఇయ్యమా అని అన్నాడు. దట్ ఆల్సో ఈ సైడ్ మీరు సన్నరకాలు పెట్టండి, మీరు ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండదా, మాకు అంత సోయి లేదా, ఓ 100 ఇయ్యమా అని చెప్పి అన్నాడు. పాపం అమాయకులు ఏది అవుతుందో కేసీఆర్ మాటలు పడే పెడితే ఆ 100 లేదు 200 లేదు అసలు మద్దతు ధరనే లేదు అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో వినియోగదారునికి ఉపయోగపడాలి, సీమదల్లి రైతు కూడా ఏదైతే ఉందో ఇవాళ ఏదైతే వ్యత్యాసం వస్తుందో చెప్పి భావిస్తామో ఆ వ్యత్యాసం భారం కాకూడదు అని చెప్పని క్వింటల్కి 500 అంటే ఒక 20 క్వింటల్ దిగుబడి వస్తే 20 × 500 ఎంత వస్తుంది అధ్యక్ష? 10,000 రూపాయలు అధ్యక్ష. ఎకరా 20 క్వింటల్ దిగుబడి వచ్చినా కానీ 20 × 500 10,000 రూపాయలు అధ్యక్ష. ఎకరా 10,000 రూపాయలు మీ రైతు భరోసాకు అదనంగా, మీ రైతు భరోసాకు అదనంగా సన్నరకం వివరణ సాగు చేస్తే ఎకరా 10,000 రూపాయలు అదనంగా ప్రోత్సాహం ఇచ్చే విధంగా కార్యక్రమం అమలు చేయదలు పెడితే మీరు ఏం చేసిండ్రు, ఏం చేస్తారు, మీరు ఏం చెప్పిండ్రు, గమనిస్తే తెలుసు మేము ఏం చెప్పినాము ఏం చేస్తున్నాం అని చెప్పని. ఇవాళ మీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడబోయే ముందు దయచేసి, మీరు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు అధ్యక్ష, మీ పార్టీకి అయితే కేసీఆర్ గారే స్వతంత్రులు, ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా ఆయనకు స్వేచ్ఛ ఉన్నది. నేను ఈ